అను మాత్రం కంగారు పడిపోతూ బయటకు వచ్చి చెట్టు కోసం చూస్తూ ఉంటుంది. అంతలో అక్కడే ఉన్న చెట్టు కనబడేసరికి వెంటనే ఆ చెట్టుకున్న కొమ్మలని తెంపేసి గబగబా కిచెన్లోకి పరిగెత్తుకుంటూ అను వెళ్తూ ఉంటుంది. అజయ్, నీకేం కాదు అజయ్, మీరా కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆపుతారా? మళ్ళీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని పైగా మాట్లాడుతున్నారా? అయినా ఇదంతా మీ వల్లే. మీరు పల్లెటూరులో తీసుకొని వచ్చి మమ్మల్ని పడేయడం వల్లే ఇదిగో అజయ్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ రాకుండా ఉంటే ప్రశాంతంగా మేము అక్కడ బెడ్ కాఫీలు తాగుకుంటూ ఉండేవాళ్ళం. అజయ్ కానీ ఏమైనా జరిగితే మాత్రం మిమ్మల్ని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని మీరా కోపంగా అనేసరికి అందరు కూడా మీరా వైపే అలానే చూస్తూ ఉంటారు. మరోవైపు అను మాత్రం ఆ ఆకులను దంచుతూ ఉంటుంది రోడ్లో వేసి. మరోవైపు అయ్యో పాపం, ఇక్కడికి రావటం వల్ల మీకు ఇంత పరిస్థితి వచ్చిందా? పల్లెటూరు అంటే ఇలాంటి సమస్యలే ఉంటాయి, అలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పల్లెటూరికి వచ్చే ముందు అని అనగానే సర్పంచ్ అనగానే ఆర్య కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం గబగబా రోడ్లో వేసి ఆకులను రుబ్బుతూ ఉంటుంది. అంతలో అజయ్ నోట్లో నుండి నురుగ రావడని చూసి నురుగ నురుగ అజయ్ నోట్లో నురుగ వస్తుంది అని ఏంటో మీరా కంగారు పడిపోతూ ఉంటుంది. అజయ్ అజయ్ లే అజయ్ అజయ్ అని విధంగా అంటూ ఉంటే వెంటనే అను పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే కాళ్ళకు ఈ పసరుని రాస్తే ఏం కాదు, వెంటనే ఈ పసరుని కట్టాలి అనే విధంగా అంటూ వెంటనే కాలి దగ్గర కడుతూ ఉంటే ఏంటి అంటే అజయ్ని చంపాలని చూస్తున్నావా? అసలు ఏం చేస్తున్నావు? ఈ కట్లేంటి? అయినా నీరజ్, డాక్టర్కి ఫోన్ చేశాను అన్నావు కదా, ఆన్ ది వేలో ఉన్నారు. కాస్త నువ్వు కామ్గా ఉండు మీరా, ఇది కట్టడం వల్ల అజయ్కి ఏం కాదు, నన్ను నమ్ము అని అనగానే వెంటనే అజయ్ పాదాలకు నీరజ్ కట్టుని కడుతూ ఉంటాడు. కానీ అజయ్ని మాత్రం ఎంత పిలిచినా కూడా అజయ్ స్పృహ కోల్పోయి ఉంటాడు. అదే సమయానికి డాక్టర్ వస్తాడు. డాక్టర్ అజయ్ని చెక్ చేయగానే వెంటనే డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు. అసలు ఈ కాళ్ళకి ఈ కట్టు ఎవరు కట్టారు? ఇదిగో ఈ మహానుభావురాలే, చెప్పాను ఇదంతా అవసరమా, అజయ్ని చంపాలని చూస్తున్నావా అని కూడా అన్నాడు డాక్టర్ తను వినకుండా. అదిగో అజయ్ కాళ్ళకి తనే కట్టింది, తను కట్టడమే చాలా మంచిదైందమ్మా అని అనగానే మీరా ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ మీరేమంటున్నారు? లేదంటే నరాలకు కూడా పాము కాటు వేసింది కాబట్టి ఆ విషం చేరేది, విషం చేరకుండా ఆ రసమే ఆపింది. ఇంకొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు, నేను ఇంజెక్షన్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక సర్పంచ్ మనుషులు మాత్రం అమ్మయ్యా అని అనుకుంటూ ఉంటాడు. మరి నేను వెళ్ళొస్తాను అని అనగానే నీరజ్ వెంటనే డాక్టర్ని తీసుకెళ్తూ ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, బాగా ఆలోచించుకోండి అని సర్పంచ్ చెప్పగానే ఆర్య కోపంగా చూస్తూ ఉంటాడు. అజయ్ అజయ్ లే అజయ్ మీరమ్మా మీరేం కంగారు పడకండి అని విధంగా అంటూ అను వెంటనే నీళ్లను తాగిస్తూ ఉంటుంది. అమ్మ అను వెళ్ళి పడుకో అమ్మా, మేము కాస్త కోస్తూ కునుకైన తీసాము, నువ్వు కునుకు కూడా తీయలేదు, ఎలాగో స్పృహలోకి వచ్చాక చెప్తాంలే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. సరే అత్తమ్మా అని అంటూ అను వెంటనే రూమ్లోకి వెళ్తుంది. ఇక మీరాతో శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది, మీరా ఏంటత్తయ్య చూసావా, మనం కులుకు తీసినా కూడా కానీ అను మాత్రం పడుకోకుండా అజయ్ని కంటికి రెప్పలా చూసుకుంది. మరి తనకి కృతజ్ఞతగా థ్యాంక్ యూ అని చెప్పడం సంస్కారం కదా, అలా చెప్పాలి కదా. నేను చెప్పనత్తమ్మా, ఎందుకంటే తన వల్లే అజయ్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పాలి, ఐ డోంట్ కేర్, నేను ఎవరిని పట్టించుకోను, నాకు సంబంధం కూడా లేదు అని ఈ విధంగా అనగానే శారదాదేవి కోపంగా వెళుతూ ఉంటుంది. అప్పుడు మాన్సీ మాత్రం ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది మీరా, థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కదా, థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి, నేను మన అని తనని నేను అనుకోవట్లేదు, అలాంటప్పుడు నేనెందుకు చెప్పాలి, వాళ్ళ వల్లే కదా ఈ పల్లెటూరులో వచ్చి పడ్డాను, అలాంటప్పుడు నేను తనకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు మాన్సీ అని మీరా కోపంగా అంటూ ఉంటుంది. మరోవైపు రూమ్లోకి వెళ్ళిన అను ఆర్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆర్య బాధపడిపోతూ ఉంటాడు. సార్ అని అను రాగానే వెంటనే ఆర్య వెనుతిరిగి అనును చూస్తారు. ఏంటి సార్ ఇది, మీరు కంటతడి పెట్టుకోవడం ఏంటి? అను మన కుటుంబం ఐకమత్యంగా ఉండాలని నేను పల్లెటూరుకి తీసుకొని వచ్చాను, కానీ అజయ్కి ఇలా అవ్వడం నాకు చాలా బాధగా ఉంది సార్, ఏం కాలేదు కదా,
థ్యాంక్స్ అను, ఇదంతా నీ వల్లే. నువ్వే ఆ పసరు కానీ కాళ్ళకు కట్టకుండా ఉంటే ఇప్పుడు ఆ విషయం నరాలకు పాకేది. ఏంటి సార్, అది మన కుటుంబం సార్. అలాంటప్పుడు మీరు ఇలా బాధపడటం ఏంటి సార్? తను మీ తమ్ముడు సార్ అని అంటూ అలా చెప్తూ ఉంటే ఆర్య మాత్రం అనునే చూస్తూ ఉంటాడు. ఇదంతా నీ వల్లే అను. అవును, అసలు నీకెలా తెలుసను ఈ చిట్కా? సార్, మా నాన్నమ్మ ఎప్పుడూ ఔషధాలను ఇలానే తయారు చేసే సార్. చాలామంది ఎంతో బాధపడుతూ నాన్నమ్మ దగ్గరికి వస్తే నాన్నమ్మ ఇదిగో ఇలాంటి చిట్కాలు ఇచ్చి నయం చేసేది. అప్పుడు నేను చూశాను సార్, అందుకే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ మన ఇంట్లో ఏర్పడింది కాబట్టి వెంటనే నేను అజయ్ దగ్గర ప్రయోగం చేశాను. సరేనా, మీరు మనసులో ఏం పెట్టుకోకండి, ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉంటాం, ఆ రోజు వస్తుంది. సరేనా సార్, మీరేం మనసులో పెట్టుకోకండి, బాధపడకండి సార్, మీరు బాధపడితే నేను చూడలేను అని అను ఆర్యతో అంటూ ఉంటే మరోవైపు మాత్రం శారదాదేవి అలా అజయ్ని చూస్తూ ఉండగా స్పృహలోకి వచ్చి కూర్చుంటాడు. అజయ్, లేసావా? నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? కాటు వేయగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో కూడా నాకు గుర్తు లేదు. అప్పుడు శారదాదేవి మాత్రం, అజయ్, నిన్ను అసలు కాపాడింది అను నాన్న. కంటికి రెప్పలా నిన్ను చూసుకుంది, నీకు ఆ కాలికి పసరు కట్టింది కూడా అనునే నాన్న. మేమందరం కునుకు తీసినా కూడా అను మాత్రం కునుకు తీసుకోకుండా, కునుకు తీయకుండా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది అని చెప్పగానే అజయ్ అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు వదినమ్మ, అజయ్కి స్పృహ వచ్చింది వదినమ్మ. అప్పుడు వెంటనే అను అజయ్ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే అను అను మాత్రం అలానే అజయ్ని చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే స్పృహలోకి వచ్చావా అజయ్, నేను ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొని వస్తాను అని అంటూ వెళ్తూ ఉండగా వదినమ్మ, థ్యాంక్ యూ వదినమ్మ అని అజయ్ నోటి నుండి ఆ పిలుపు వినగానే అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీణు తిరిగి అజయ్ని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే వదినమ్మ అని పిలిచానేంటా అని అనుకుంటున్నావు వదినమ్మ, నాకు జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు వదినమ్మ, అందుకే పిలిచాను. అయినా నిన్ను పిలిచాను కదా అని అన్నగా మాత్రం నేను ఎప్పుడు ఒప్పుకోను, అంగీకరించను, నిన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను వదినమ్మ అని విధంగా అనగానే ఆర్య అలానే చూస్తూ ఉంటాడు. మీరా, నాకు ఇక్కడ సఫకేటింగ్గా ఉంది, బయటికి తీసుకెళ్ళు. అప్పుడు వెంటనే రాజయ్ అని అంటూ వెంటనే అజయ్ని మీరా బయటికి తీసుకెళ్తూ ఉంటే అను మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే ఏమైందనో, సార్ నన్ను వదినమ్మ అని అజయ్ పిలిచారు సార్, పిల్లలు నన్ను అమ్మ అని పిలుపు వినగానే ఎంత సంతోషపడ్డానో. నీరజ్ సార్ నన్ను వదినమ్మ అని పిలవగానే ఎంత సంతోషపడ్డానో. ఈరోజు కూడా అజయ్ నన్ను వదినమ్మ అని పిలవగానే అంతే సంతోషపడ్డాను సార్, చాలా సంతోషంగా ఉంది. అవునను, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది దాదా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది దాదా, ఖచ్చితంగా అజయ్ మారుతాడు దాదా. అవును, వాడిని అసలు అలా మార్చింది ఆ మీరా జలంధర్, వాడిది మాత్రం మంచి మనసు అని శారదాదేవి అంటూ ఉంటుంది. మరోవైపు దేవుడి గుళ్ళో అలా ప్రసాదాన్ని పెడుతూ ఉంటే వెంటనే సర్పంచ్ మాత్రం పెట్టకుండా అడ్డుకుంటాడు. ఏంటి, ఏదో ప్రసాదం అంటే కొద్ది కొద్దిగా పెట్టాలి కానీ కడుపు నిండా పెట్టడం ఏంటి పూజారి గారు? ఇదిగో ఎంత పెట్టాలో తెలుసా అసలు ప్రసాదం అంటే అని అంటూ వెంటనే సర్పంచ్ అలా